మనం రాసే క్రమంలో ఒక కమ్యూనికేషన్ ప్రాసెస్కు సంబంధించిన ఒక ప్రాథమిక అవగాహన కూడా ఏర్పరచుకోవటం చాలా అవసరం. నేను జర్నలిజం క్లాస్ అనుకోకండి, దీన్ని కమ్యూనికేషన్ ప్రాసెస్ ఎట్లా జరుగుతుందో తెలుసుకుంటే అది మైండ్లో దానికి సంబంధించి ఒక పాజిటివ్ రైటింగ్లో అది పనికొస్తుందని. ఈ ప్రాసెస్ అనేది నాలుగు రకాలుగా ఉంటుంది, ఫోర్ స్టేజెస్ ఆఫ్ కమ్యూనికేషన్ ఉంటుంది. నేను ఏదైనా మాట్లాడుతున్నాను మీతో అంటే ముందుగా నేను మనసులో ఆ విషయం ఇలా మాట్లాడాలి అని అనుకుంటాను. అనుకున్న తర్వాతే నేను బయటికి చెప్పగలుగుతున్నా. అంటే నిరంతరము మన లోపల మనకి ఒక సంభాషణ నడుస్తుంటుంది. కాఫీ తాగాలనుకుంటున్నారు మీరు, కాఫీ తాగాలి అనుకునే ఒక ఆలోచన మైండ్ చేసిన తర్వాతే మీ అంతట మీరు కాఫీ పెట్టుకోవటమో లేదా కాఫీ ఇమ్మని చెప్పి అడగటమో జరుగుతుంది. లోపల ఏ కమ్యూనికేషను జరగకుండా బయటికి ఏదీ మాట రాదు. అంటే మీరు రాసేటప్పుడు కూడా ఇది రాద్దాము అనుకున్నప్పుడు లోపల అనుకోవాలి, అనుకున్నది కాగితం మీద పెట్టగలగాలి. ఇలా మన లోపల మనకి జరిగే ఒక కమ్యూనికేషన్ ప్రాసెస్నే మనం ఇంట్రాపర్సనల్ కమ్యూనికేషన్ అంటాం. మన లోపల మనకి జరుగుతూ ఉంటుంది, అది మిగతా కమ్యూనికేషన్లన్నింటికీ అదే పునాది. నెక్స్ట్ ఏమిటంటే ఇతరులతో మాట్లాడుతుంటాం. మీరు ఒక ఫ్రెండ్తో కలుసుకుని ఛాయ్ తాగుతూ ముఖాముఖి మాట్లాడుతున్నారు, ఇట్స్ కాల్డ్ ఇంటర్ కమ్యూనికేషన్. ఇంటర్ కమ్యూనికేషన్ అని ఇంటర్ పర్సనల్ కమ్యూనికేషన్, దీన్ని ఇంటర్ పర్సనల్ కమ్యూనికేషన్ అంటారు. మీకు మీ ఫ్రెండ్కి మధ్య ఒక ముఖాముఖి జరుగుతుంది కమ్యూనికేషను. ఈ కమ్యూనికేషన్లో కొన్ని సౌలభ్యాలు ఉన్నాయి. మీరు అతన్ని చూస్తున్నారు, అతని ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కనపడుతున్నాయి. అతను బోరింగ్గా అనుకుంటున్నాడా, ఆసక్తిగా వింటున్నాడా, మనం చెప్తున్న విషయము అతనికి అర్థమవుతుందా లేదా ఇమ్మీడియట్గా ఫీడ్బ్యాక్ తెలిసిపోతుంది. అర్థం కాలేదు అని అనిపిస్తే అరే అది కాదు భయ్, నీకు సమజైనట్లేదు, అసలు ఏంటంటే పాయింట్ అనుకుని ఇమ్మీడియట్గా మళ్ళీ దాన్ని వేరే టోన్లో చెప్పడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్లో మనకు అవకాశం ఉంది. ఇది కాకుండా గ్రూప్ కమ్యూనికేషన్ ఉంటుందో, క్లాస్ రూమ్లో టీచరు ఒక విద్యార్థులకు లేదంటే ఒక సమూహానికి ఒక లెక్చర్ చెప్తున్నాడు. గ్రూప్ కమ్యూనికేషన్లో ఆ 40 మంది ఇంట్రెస్టులు కామన్గా ఉంటాయి. క్లాస్ రూమ్లో చదివే పిల్లలంతా ఒకే క్లాస్ వాళ్ళు అయి ఉంటారు, అలాగే ఒకే కామన్ ఇంట్రెస్టులు ఉంటాయి, కామన్ లెవెల్ ఆఫ్ కాంప్రహెన్షన్స్ ఉంటాయి కనుక ఆ పిల్లలకి తగ్గట్టుగా ఎలా చెప్పాలి. ఇదే పాఠాన్ని రైతులకు చెప్తే రైతులే గ్రూప్ అయినప్పుడు ఆ రైతులకు ఎలా చెప్తాము. సో గ్రూప్ కమ్యూనికేషన్లో ఉన్న ఒక కామనాలిటీని పెట్టుకుని ఆ కామనాలిటీకి సరిపోయే వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉండేటువంటి ఎగ్జాంపుల్స్నే తీసుకుంటున్నాం. రైతులతో మాట్లాడేటప్పుడు వాళ్ళకి తెలిసిన పంటలు, దాని మీద తెగుళ్ళు, నీటి వసతి సౌకర్యాలు, దిగుబడులు, ఇట్లాంటి విషయాలు తీసుకుని ఆ ఎగ్జాంపుల్స్లో నుంచి చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. గ్రూప్ కమ్యూనికేషన్లో ఉన్న సౌలభ్యం అది. ఇది కాకుండా మాస్ కమ్యూనికేషన్, మాస్ కమ్యూనికేషన్ అనేది ఇప్పుడు నేను చేస్తున్న వీడియోలు కూడా ఒక రకంగా మాస్ కమ్యూనికేషనే. అంటే జనబాహుళ్యం అందరికీ చేరుతుంటుంది, పత్రికల్లో వచ్చే వార్తలు వ్యాసాలు అవి కూడా అవి మాస్ కమ్యూనికేషన్కి అంతకే వస్తాయి. మీరు రాసే పుస్తకం కూడా ఓ రకంగా మాస్ కమ్యూనికేషన్గానే మనం చలామణిలోకి తీసుకోవాలి. ఎందుకంటే మనకి టార్గెట్ గ్రూప్ తెలియదు, అక్కడ ఫలానా పాట కూడా చదువుతాడు, ఫలానా డబుల్ పిహెచ్డి చేసిన వాడు చదువుతాడా, 5వ క్లాస్ చేసిన వాడు చదువుతాడా, వాళ్ళ విద్యాస్థాయి ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, వేరేడ్ ఇంట్రెస్ట్ ఏంటి, ఇవేమీ తెలియదు కనుక మాస్ కమ్యూనికేషన్లో అంటే పుస్తకం రాసినా పత్రికలకు వ్యాసం రాసినా మనకి తెలియని వేరేడ్ ఇంట్రెస్ట్లకి అర్థమయ్యేటట్టుగా ఒక 5వ క్లాస్ మాత్రమే చదివిన వాడికి కూడా అర్థమయ్యేటట్టుగా మీరు రాయగలిగితే డెఫినెట్గా డబుల్ పిహెచ్డి చేసిన వాడికి ఇంకా తేలిగ్గానే అర్థమవుతుంది. కనుక మీరెప్పుడు మాస్ కమ్యూనికేషన్లో సాధారణమైనటువంటి ప్రజలని పాఠకుడిని కానీ ప్రేక్షకుడిని కానీ దృష్టిలో పెట్టుకుని చేయండి. మరొకటి ఏంటంటే ఇక్కడ మీరు ఏమీ తెలియని పాఠకుడికి అన్నీ తెలిసిన మీ విషయాలు చెప్తున్నారు. పాఠకుడికి ఏమీ తెలియదండి, వాడి 0.
మీకు మాత్రం అన్నీ తెలుసు, ఆ తెలిసినా మీరు ఏమీ తెలియని పాఠకుడు చెప్తున్నామనే స్పృహ ఉండాలి. ఆ రోజు భద్రం వచ్చాడు. వాడు ఇటు బాగా డల్గా కనబడుతున్నాడు, కంగారు పడుతున్నాడు. వాణ్ణి నేను ఎన్నడూ అట్లా చూడలేదు. ఏమైందిరా భద్రం, ఏంటి విషయం అంటే ఓ పట్టాను వాడు నోరు మెదపట్లేదు. భద్రం అనేవాడు మీ చిన్ననాటి స్నేహితుడని, వాడు చాలా జోవియల్గా ఉంటాడు, రోజూ చూసేదానికంటే భిన్నంగా ఉన్నాడని. ఆ భద్రం ఎవరో కనుక పాఠకుడికి ఎస్టాబ్లిష్ చేయకపోతే మీకు తెలుసు, పాఠకుడు తెలియదు. భద్రానికి మీకు ఉన్న ఆత్మీయ అనుబంధం ఏమిటో ఎస్టాబ్లిష్ చేయకపోతే మధ్యలో అయినా అతను ఎందుకు వచ్చాడు, ఆ వచ్చిన సిగ్నిఫికెన్స్ ఏంటి, వచ్చినప్పుడు ఆ సంఘటన ప్రాధాన్యం ఏమిటి, అసలు దానికి రెలవెన్స్ ఏమిటి, భద్రం వచ్చిన సంఘటన, దాని మీరు ఇచ్చిన మీరు దాని మీద ఇచ్చిన సలహా, ఇది అసలు ఆత్మకథలో ఎంతవరకు రెలవెన్స్ ఉంటుంది, పాఠకుడికి ఇంట్రెస్ట్ అయినా, ఇవన్నీ కూడా చూసుకోవాలి. అందుకని మళ్ళీ గుర్తుపెట్టుకోండి, అన్నీ తెలిసిన మీరు ఏమీ తెలియని పాఠకుడికి చెప్తున్నాము అనే ఒక ప్రైమరీ ఇది ఉంటే ఆ కనెక్టింగ్ను విషయాల్ని మీరు మధ్యలో చేర్చడానికి వీలుంటుంది. తప్పనిసరిగా అట్లాంటి ఆ వంతెనలను నిర్మించుకోవాలి.